గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొహిబిషన్ డిక్లేర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఐపోల్వరం మండల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సీఎం జగన్కు ధన్యవాదాలు తెలియజేశారు. జీవో నంబర్ 5 ప్రకారం రెండేళ్ల ప్రొహిబిషన్ పూర్తి చేసుకుని పరీక్షల్లో పాస్ అయిన వారందరికీ ప్రొహిబిషన్ డిక్లేర్ చేయాలని కలెక్టర్లను ఆదేశించినప్పటికీ దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై సీఎం జగన్ సంతకం చేయడంపై ప్రక్క రాష్ట్రాలకు దిక్సూచిగా నిలబడ్డారని సచివాలయ ఉద్యోగి పాత ఇంజరం సెక్రటరీ సూర్య కొనియాడారు. ఇకపై సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు రానున్నాయని, మా అందరికీ కొత్త పిఆర్సీ ప్రకారం జీతాలు పెరుగుతుండడంతో చాలా సంతోషంగా ఉందని మీడియా ముందు తెలిపారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,000 పైగా ఉన్న గ్రామ సచివాలయాల్లో దాదాపు 115,000 మందికి పైగా ఉద్యోగులను నియమించి 2019 అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చి ఉద్యోగాల్లో ఎంపికైన వారందరికీ 2 ఏళ్ల పాటు ప్రొబేషన్ ఉంటుందని అప్పట్లోనే ప్రభుత్వం తెలిపారని, ఈ 2 ఏళ్లు నెలకు 15,000 రూపాయల చొప్పున జీతాన్ని ఖరారు చేశారని అన్నారు. సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేసి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా ఒక మంచి మెసేజ్ను అందించారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవ ఎలా చేయాలనేది ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా నిరూపించారు. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల్లో తను మొదలుపెట్టిన నవరత్నాలు అనే కార్యక్రమాన్ని ప్రజలకి ఏ విధంగా తీసుకెళ్లాలి అనే దానికి ఈ సచివాలయాన్ని ఒక ఆయుధంగా పలుచుకుని తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ముందుకెళ్తున్నారు. ఆ మార్గంలో 134,000 మందిని ఒకేసారి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 134,000 మందిని ఒకేసారి నియమించి సచివాలయ వ్యవస్థ ద్వారా 19 రకాల డిపార్ట్మెంట్స్లో ఒకేసారి ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత ఒకేసారి 134,000 మందిని కూడా ప్రొబేషన్ డిక్లరేషన్ చేసి ఒక చరిత్ర సృష్టించారు. దానికి మొత్తం మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న సచివాలయ సిబ్బంది అందరూ కూడా థ్యాంక్ యూ సీఎం గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సీఎం సార్ అనే స్వాగతంతో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రతి సచివాలయ అప్లై కూడా, ఎందుకంటే 24-26 లక్షల మందిలో 116,000 మంది మాత్రమే మొదటి విడతలో ఎంపికయ్యాము. వాళ్ళందరి కుటుంబాల్లో ఈరోజు వెలుగులు నింపుతానని చెప్పి ఆ రోజే ఆయన మాకు మాట ఇచ్చారు. మేమందరం కూడా ఆయన వెంట నడుస్తాం, ఆయన వెంటే మేము ఉంటామని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పుకుంటాం. ఎందుకంటే మా కుటుంబంలో ఇప్పటికీ చాలామంది సచివాలయ సిబ్బంది అందరూ కూడా చాలా వరకు ఒక 80% వరకు